కావల్ నియోజకవర్గ టీడీపీలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చాయన్న మాట వాస్తవమని వాటన్నిటిని త్వరలో అధిగమించి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బయటపెడతామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ అన్నారు. వైసీపీ నాయకులు ప్రకృతిలోనూ పంచభూతాలతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇసక పాలసీ కావచ్చు, అది ఈ రోజు 45 సంవత్సరాల మహిళలందరికీ అక్క చెల్లెలందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి తీసేసింది కావచ్చు, అన్న క్యాంటీన్లు తీసేసింది కావచ్చు. మనం చూసుకుంటే ప్రతిదీ కానీ నామ మాత్రానికి 1000 మంది ఉంటే 10 మందికి ఇచ్చేది అది వాళ్ళ న్యూస్ పేపర్ లో పెద్దగా చిత్రీకరించుకుంది. మార్కెటింగ్ కి వాడిన అంత మార్కెటింగ్ లో ఉన్న శ్రద్ధ ప్రజల పైన పెట్టలేదు, ప్రాజెక్ట్స్ పైన పెట్టలేదు. ఈరోజు రాష్ట్రంలో మాన్సూన్ కోసం, రోడ్లకి రిపేర్ల కోసం కాంట్రాక్ట్ పిలిస్తే వచ్చి చేసే నాథుడు లేడు ఈ యొక్క రాష్ట్రంలో. ఈరోజు మేము నా మెయిన్ ఉద్దేశం ఇక్కడ రావడం ఏంటంటే మా నాయకులందరితో ఒకసారి కూర్చొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఎన్నికల దాకా ఉండే అధ్యక్షుడిని కాదు, ఐ మీన్ ఈ యొక్క కావలికి ఎన్నికలకి ఒక మంచి ఇన్ఛార్జ్ వస్తా, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక బలమైన వ్యక్తి, సమాజానికి సేవ చేయాలి అనే ఒక దృఢంతో ఉండే వ్యక్తి వస్తా, కావలి పైన ఒక ప్రేమ ఉండే వ్యక్తి వస్తా, కావలి ప్రజలకి సేవ చేయడానికి ఒక కంకణం కట్టుకునే వ్యక్తి వస్తాడు. అయితే ఈ మధ్యలో ఒక తెలుగుదేశం పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది, బూత్ల కాడి నుంచి నగరాల కాడి నుంచి పట్టణాల కాడి నుంచి విలేజెస్ పంచాయతీల కాడి నుంచి ఆ స్ట్రక్చర్ ని నెలకొల్పడం, ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్తని రక్షించుకోవడం, కాపాడుకోవడం, వాళ్ల పైన ఒక ఈగని గాని వాళ్ళకుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దానికే నేను మెయిన్ గా వచ్చింది. ఒక ధైర్యం, ఇక్కడ చేస్తుండే అరాచకాలు అధికారులు కావచ్చు, వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత బాధ్యతల్ని, వ్యక్తిగత మర్యాదని మర్చిపోయారు. ఈరోజు ఇక్కడ ఉండే నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారు. ఇది మంచిది కాదు. మీరు రాజకీయ నాయకులు ఒక 4-5 సంవత్సరాలు ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే వస్తా, అధికారులు రిటైర్ అయ్యేదాకా మీరు ఈ ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వంలో ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు. కాబట్టి మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోండి. జరిగిపోయినాయి జరిగిపోయాయి, ఇంక నుంచి మేము చెప్పేది ఒక్కటే, అధికారులందరూ కానీ న్యాయంగా చేయండి. ఈ పార్టీయా ఆ పార్టీయా కాదు, ఒక మనిషి పోయి కేసు పెట్టడానికి పోతే తిరిగి కేసు పెట్టేది ఇక్కడ నేర్చుకో ఉన్నారు తెలుగు జిల్లా మొత్తం. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు మా కార్యకర్తల్ని మా నాయకుల్ని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మీరు చూశారు మొన్నటి ఈ యొక్క కరోనాలో అడ్డం ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం. మేమంత ఎందుకు ఎవరి గురించి చెప్తే వాళ్ళకే అర్థమవుతుంది, మీకోసం జర్నలిస్టుల కోసం గాని 50 లక్షలు వాళ్ళకి ఇన్సూర్ చేయండి అని అడిగింది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎవరైతే ఈ కరోనా కష్టాల్లో గాని ఆ కెమెరా పట్టుకొని కరోనా